ప్రజల సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, మోడీ విధానాలు, సంక్షేమం మాటన దళితులపై ప్రజాస్వామ్య హక్కులపై రాష్ట్ర ప్రభుత్వ దాడులు ప్రతిఘటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రతి మండలంలోనూ చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బాలపల్లి వెంకటరమణ అన్నారు. నర్సీపట్నం సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాలపల్లి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం 2014-2019లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ రేటు కన్నా డీజిల్ రేటు అధికంగా ఉండటం మోడీ ప్రభుత్వంలోనే జరిగిందని, నేడు దళితులపై దాడులు జరుగుతున్న నిమ్మకు నేరెత్తినట్లు ఉందని ఆయన అన్నారు. కరోనా కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎడల ఆందోళన ఉద్రితం పెంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాలపల్లి వెంకటరమణ, చౌదరి శ్రీను, శ్రీరామ్మూర్తి, రాజ్బాబు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అఖిల భారత నిరసన సమయంగా ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో, మరి అనేక సందర్భాల్లో 2014లో అధికారంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి పూర్తిగా వైఫల్యం చెందింది, అదేవిధంగా 2019లో కూడా అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా అమలు చేయడంలో వైఫల్యం చెందిందని చెప్పి సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కేంద్రాల్లో కూడా నిరసనాన్ని పాటిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయంలో నిరసనం పాటిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి ఫస్ట్సారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అదేవిధంగా నిరుద్యోగాన్ని ప్రారంభిస్తామని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వైఫల్యం చెందారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్యవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఈరోజు పెట్రోల్ డీజిల్ మరి ఎన్నడూ మునిపెన్నడూ లేని విధంగా పెట్రోల్ కన్నా డీజిల్ రేట్లు అధికంగా అయ్యాయంటే ఈరోజు మనం ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి దళితులపై దాడులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయో మరి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం అపహాస్యమైన రోజుగా మరి వర్ణించవలసినటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంది. అందుకనే ఈరోజు మతతత్వ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు విధానాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల వద్ద మా మరి మత విద్వాసాలను రెచ్చగొడుతూ ఈరోజు భారతదేశ లౌకిక వాదాన్ని మరి మహాత్మా గాంధీ కలగన్నటువంటి లౌకిక వాదాన్ని ఈరోజు తూట్లు పరుస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా నేపథ్యంలో పూర్తిగా వైఫల్యాన్ని నిరోధించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఆ సందర్భంగా విడుదల చేసినటువంటి 20 లక్షల కోట్ల రూపాయలు మరి ఈరోజు ఎక్కడ పోయాయి? సామాన్య మానవుడికి ఏ విధంగా కూడా ఆ నిధులు చేరడం లేదు. ఈరోజు మేము ప్రకటించామని చెప్పారు తప్ప సామాన్య ప్రజానికి మధ్యతర ప్రజలు ఆ నిధులు ఎక్కడా దరిచేరినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ధరలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి మెడలు వంచి వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు అఖిల భారత నిరంతరంగా పాటిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మరిన్ని సమస్యల ఉద్యమాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గొలగొండ మండలంలో మాకిరెడ్డి రామనాయుడు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. పరిపాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ బీజేపీ పాలకులు మరి అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి మాటలకు భిన్నంగా ఈవేళ ఈ దేశంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నతనం చేసేటువంటి మరి పాలన నడుపుతూ ఉన్నారు. ఒక గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారు మరి అబద్ధాలు మాట్లాడే విధంగా ఈ దేశంలో పరిపాలన సాగించడం అనేది చాలా ఆశాభావంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం అనేటువంటి చేయడం జరుగుతూ ఉంది. ఈవేళ పార్లమెంటు సమావేశాల ప్రారంభం, వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభ సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈవేళ ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది.
పేద ప్రజలపైన విపరీతమైనటువంటి పన్నుల భార నెత్తిన వేసి కార్పొరేట్ శక్తులకు పెద్దపేట వేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తా ఉన్నారు. మరి ఎలాంటి పాలన ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికమంతా కూడా ఖండిస్తూ ఇవాళ ఈ నిరసనలో పాల్గొంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కామ్రేడ్. వద్దు లాలి కష్ట జీవుల ఐక్యత, వద్దు లాలి కష్ట జీవుల ఐక్యత, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ వద్దు లాలి కష్ట జీవుల ఐక్యత, వద్దు లాలి, వద్దు లాలి. నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్.